హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరు? హ్యాపీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది వ్లాగర్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో ట్రావెల్ వ్లాగ్ అంటే వాటర్ ఫాల్స్. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు వాటర్ ఫాల్స్, ఇదే ఫస్ట్ టైం. సో ఈ వాటర్ ఫాల్స్ కూడా ఎక్కడుంది అంటే శ్రీకాకుళంలో సీతంపేట దగ్గర ఈ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. కొత్తగూడ వాటర్ ఫాల్స్. సో ఒకవేళ మీరు శ్రీకాకుళం దగ్గరలో కానీ శ్రీకాకుళంకి ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ డెఫినెట్గా విజిట్ చేయండి. అంటే గ్రీనరీ నచ్చే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. వాటర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో నేను మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. సో ఇంక ఈ వీడియో చూసేయండి. సో మేము ఈవినింగ్ అట్లా బయలుదేరామన్నమాట. అంటే ఈవినింగ్ కాదు, లంచ్ చేసేసి ఒక 3-4 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఒక 30-45 మినిట్స్ పట్టింది మాకు వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి. బట్ వెళ్ళే దారిలో కూడా గ్రీనరీనే, అసలు ఎంత బాగుంటుందో. చుట్టూతో కొండలు, అంటే వాటర్ ఫాల్స్ అంటేనే బేసిక్గా కొండల ఏరియా ఉంటుంది. సో కొండలు, గ్రీనరీ ఫుల్, అసలు ఎంత అంటే అంత బాగుందన్నమాట. ఆ కొండలు కూడా కొంచెం ఆకాశం, మనకి దూరం నుంచి చూస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నట్టు, ఆ కొండలు కూడా మబ్బుతో కమ్ముకున్నట్టు చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పొలాలు, చెట్లు ఎన్ని రకాలు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ వే మొత్తం నేను ఆ గ్రీనరీనే ఎంజాయ్ చేశాను అన్నమాట. సో మనకి లోపలికి స్టార్టింగ్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మనం మధ్యదారిలో వెళ్తున్నప్పుడు కూడా చూసారా అటు ఇటు, ఇది లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. సో రెండు పక్కల మళ్ళీ గ్రీనరీనే ఉంటుంది. అలాగే మనం వెహికల్స్తో వస్తాం కాబట్టి పార్కింగ్కి కూడా అక్కడ ఇలా ప్లేస్ ఉందన్నమాట. సో ఇది ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లా సీతంపేట దగ్గర మెట్టగూడ అనే వాటర్ ఫాల్స్ అన్నమాట. సీతంపేట వాటర్ ఫాల్స్ అన్న కూడా అందరికీ తెలుస్తుంది, మస్ట్ విజిట్ కదా ఇది. సో బేసిక్గా చాలా వరకు సీతంపేట వాటర్ ఫాల్స్ అనే అంటారు, కానీ దాని పేరు మెట్టగూడ వాటర్ ఫాల్స్. సీతంపేట దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇది. చాలా అసలు మొత్తం అడవిలాగే ఉంటుంది, మన ఏదో చుట్టూ తాడివి మధ్యలో మనం నించున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మా గ్యాంగ్ మొత్తం మళ్ళీ కలిసి వెళ్ళాము. సో ఇది ఇక్కడ అక్కడ పార్కింగ్ చేసేసి ఇలా ముందుకు వస్తే ఇలా చిన్న చిన్న కొండల్లా ఉంటుంది. అగోండి మెట్టగూడ జలపాతం. అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, అదే ఫస్ట్ వాటర్ ఫాల్స్. మనకు అక్కడక్కడ నుంచో పై నుంచి అలా కిందకు వస్తుంది అనమాట. మన టూ స్టెప్స్ వరకు అంటే 2 వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా కిందది, అది. అలాగే సెకండ్ ఇంకా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే సెకండ్ వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి. అంతే, ఇంక అక్కడి నుంచి స్టెప్స్ ఉండవు. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ అంత డేర్ చేయలేమన్నమాట, అంటే స్టెప్స్ ఏమి ఉండవు కదా. సో ఇక్కడ రాళ్ళు మధ్యలో అలా వాటర్ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. సో మీకు కొన్ని కొన్ని చోట్ల అలాగే సౌండ్స్ అనేవి వచ్చేసాను రా సౌండ్స్, ఎందుకంటే మీరు కూడా ఆ నేచర్ని ఫీల్ అవ్వడానికి. ఇది ఫస్ట్ అయితే మేము సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. సో సెకండ్కి ఇలా స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఆ తర్వాత కిందకు వచ్చామన్నమాట. సో ఇదే సెకండ్ వాటర్ ఫాల్స్, పైకి వెళ్ళినాము, ఆ కింద నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ రాళ్ళు కూడా అన్నీ దగ్గర దగ్గరగా, చాలా భయం వేయదు కానీ బాగుంటుంది. కానీ ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా, సో సెకండ్ది అదే. అక్కడ మాత్రం మొత్తం జారిపోతాం అన్నమాట కాలు పెడితే, అంటే మనకి క్లియర్గా నాచ్ అనేది కనిపిస్తుంది అక్కడ. సో చూడండి ఎంత పైనుంచి పడుతుంది. అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు, బట్ మేమేంటంటే క్లోత్స్ ఏం తీసుకెళ్ళలేదన్న, ఇద్దరు మాత్రమే క్లోత్స్ తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు, మాకు తెలుసు కానీ సరే ఎందుకులే అని తెచ్చుకోలేదు. బట్ అక్కడికి వెళ్ళినాక ఇది ఓ ఎందుకు తెచ్చుకోలేదా అనిపించింది. మేము కూడా తెచ్చుకొని ఎంజాయ్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. బాబు హాయ్ చెప్పు. అసలే అన్నాడు అన్నాడు అంటారు అందరు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వినపడదు ఫ్రెండ్స్. సో ఇదైతే వాటర్ ఫాల్స్.
ఇక్కడైతే పిల్లలు పెద్దల కంటే పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కింద వాటర్ ఫాల్స్ దగ్గర చాలా బాగుంది కదా, తప్పకుండా వాటర్. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం, అసలు వాటర్ ఫాల్స్ అనేది ఫస్ట్ టైం చూడడం నేను. నాకు ఓన్లీ మూవీస్లో లేదంటే గూగుల్లో వాటిల్లో చూడడం తప్ప రియల్గా అయితే చూడలేదు. ఇది కిందకి మొత్తం ఒక లోయలా ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు చూపిస్తాను, అదిగోండి కిందకి చాలా కిందకు ఉంటుంది. అసలు మనకు తెలియదు అది ఎక్కడుందో కూడా. అలా మొత్తం చెట్లతో కమ్మేసిందన్నమాట. ఇక్కడ సిక్స్ వరకు, సిక్స్ వరకే ఎలా ఉంటుంది అనుకుంటా, సిక్స్ వర్క్ కానీ ఫైవ్ వర్క్ కానీ ఎలా ఉంటుంది, అంతకు మించి ఉండదు. వీళ్ళిద్దరు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో మీకు అక్కడ కనిపిస్తుంది ఆ రాళ్ళ మీద నాచు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ మాత్రం. జస్ట్ కొంచెం స్లిప్ అయినా చాలా డేంజర్ అన్నమాట. సో ఈ వాటర్ ఫాల్స్ని మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వెళ్ళొచ్చు అన్నమాట. సమ్మర్లో అయితే కొంచెం వాటర్ తక్కువ ఉంటుందంట, నాకు తెలీదు. బట్ మేము వెళ్ళింది కొంచెం రైనీ సీజన్. ఇక్కడ ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నారు ఇద్దరు. మేము వెళ్ళింది మాత్రం రైనీ సీజన్లో కాబట్టి మాకు కొంచెం బాగుందన్నమాట. ఇక్కడ మా ఆయన పైకి వెళ్తున్నారు ఫొటోస్కి పోజులు ఇవ్వడానికి, అలాగే కొంచెం ఎంజాయ్ చేయడానికి. బట్ అక్కడ జారిపోతుంది కాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు చక్కగా ఒకవేళ మీరు ఈ వాటర్ ఫాల్స్కి కానీ వస్తే, సీతంపేట వస్తే ఈ వాటర్ ఫాల్స్ చూడొచ్చు. ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్ చూద్దామని వస్తే సీతంపేట కూడా చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి, 3 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. సో అక్కడికి వచ్చినా ఇవి విజిట్ చేయొచ్చు. బట్ క్లోత్స్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి. అలాగే మస్ట్ విజిటెడ్ ప్లేస్, మీరు కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలంటే, ఫ్యామిలీతో కంటే మెయిన్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది ఇంకా ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా మేము వెళ్ళినప్పుడు ఒక 2-3 గ్రూప్స్ వచ్చారు, ఫ్రెండ్స్ గ్రూప్సే, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు తెలిసి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు చాలాసార్లు వెళ్ళుంటారు ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే. సో మేము దూరం నుంచి వెళ్ళాము, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మాకు కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట. బట్ నేను మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ ఎంత చల్లగా ఉందో కానీ స్వెట్ ఫుల్గా పట్టేసింది. సో పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి వెళ్తే పెద్దవాళ్ళు మాత్రం సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గర, అంటే సెకండ్ వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. పిల్లలు అయితే కింద ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మేము వెళ్ళిన గ్యాంగ్లో పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము పెద్దవాళ్ళం, మేము తడవకూడదు అని అనుకున్నాము. బట్ నేను అప్పుడు దాకా వద్దులే అనుకున్నాను. బట్ కిందకి వెళ్ళినాక మాత్రం తడిచాను అన్నమాట వాటర్ ఫాల్స్లో. సో నేను ఇందాక నుంచి సీతంపేట సీతంపేట అని అంటున్నాను కదా, సో తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సీతంపేట అంటే అది ఊరే, బట్ అక్కడ పార్క్ ఉంటుంది అన్నమాట. సో నేను ఆ పార్క్ గురించి మాట్లాడుతున్నాను, సీతంపేట పార్క్ కూడా చూడొచ్చు అని. దీంతో పాటు ఇప్పుడు నేను కూడా వాటర్ ఫాల్స్లోకి వెళ్ళాను చూడండి. సో ఇంకా తడిచాను కదా, అక్కడ తర్వాత రాళ్ళ మీద కూర్చున్నాను అన్నమాట. సో ఆ రాళ్ళకున్నదంతా నా డ్రెస్కి అయిపోయింది, నా డ్రెస్ అంతా పాడైపోయింది. బట్ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ దగ్గర. సో ఇక్కడ కూడా పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఏదో అంటారు కదా, ఫల్టీ కొట్టడము ఏదో. టచ్ మీ నాట్ ప్లాంట్, మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, ఇంగ్లీష్లో అయితే టచ్ మీ నాట్ అంటారు. తెలుగులో ఏమంటారు తెలిస్తే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ తర్వాత ఇదంతా అయిపోయినాక ఇంకొచ్చేసాము.
తర్వాత ఇంకా మేము ఆటోతో వచ్చాము కదా, ఆటో బుక్ చేసుకొని వచ్చాము. సో రిటర్న్లో కూడా ఆటోలోనే వెళ్ళిపోయాము. రిటర్న్లో వెళ్ళేటప్పుడు సీతంపేట పార్క్కి కూడా వెళ్ళాను. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో వెళ్ళేటప్పుడు కూడా చూడండి అక్కడ కొండలు ఎంత బాగున్నాయో. సో అది సెకండ్ పార్ట్లో పెడతాను, అది కూడా చూడండి. ఎందుకంటే ఇప్పుడు అది కూడా కలిపి పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.